వైట్ షర్ట్ పింక్ స్కర్ట్ మెడలో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో ఓ అందమైన అమ్మాయి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అబ్బా సూపర్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. కానీ ఒక్కసారి ఆ సీన్ను రివైండ్ చేసుకుని అమ్మాయి ప్లేస్లో అబ్బాయిని ఊహించుకోండి. ఆ థాట్ కాస్త వెరైటీగా ఉంది కదా. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు కూడా వావ్ అంటారు. ఎంత బాగా డాన్స్ చేశాడో. ఆడవాళ్ళ స్కర్ట్ వేసుకున్నా కూడా భలే ముచ్చటగా అనిపించాడు. వైట్ షర్ట్ పింక్ స్కర్ట్తో డాన్స్ అదరగొట్టాడు. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో అమెరికాలోని వీధుల్లో అలా డాన్స్ చేస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. సామాన్యంగా ఆడవాళ్ళ దుస్తులు మగవారు వేసుకుంటే సినిమాల్లో అయితే చూస్తాం, కానీ నిజ జీవితంలో కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఇతను చేసిన డాన్స్ మాత్రం వావ్ అనిపించింది. డాన్స్ చేస్తున్న వ్యక్తి పేరు జైనిల్. ప్రొఫెషనల్గా కొరియోగ్రాఫర్, అందుకే తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ను అన్ని విధాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఓ సాంగ్ కోసం జైనిల్ ఇంట్లో నుంచి మెట్లు దిగి కిందకొచ్చి అక్కడి నుంచే డాన్స్ మొదలుపెట్టాడు. కంటిన్యూగా ఫుల్ ఎనర్జీతో చెలరేగిపోయాడు. క్లాసిక్ డాన్స్కి అమెరికా క్లాస్ వీధులు టచ్ ఇచ్చాడు. ఈ మధ్య రిలీజ్ అయిన గంగూభాయ్ కతియావాడి సినిమాలోని జూమ్రే గోరి సాంగ్కి అదిరిపోయే గార్బా స్టెప్స్ వేశాడు. కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. వీడియో మాత్రమే కాదు, చాలా పాటలకు జైనిల్ స్టెప్స్ వేశాడు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ నృత్యాలు బాగా నేర్చుకోవడంతో డాన్స్లో గ్రేస్ ఎక్కడా మిస్ అవ్వకుండా పాటను ఓ ఆట ఆడేసుకున్నాడు. ఈ పాటకు మాత్రమే కాదు, ఇండియన్ సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్కు అమెరికన్ స్ట్రీట్స్లో స్టెప్పులు వేస్తూ వావనిపిస్తూ ఉన్నాడు జైనిల్. జైనిల్ డాన్స్కు కొందరు వావ్ అంటూ ఉంటే మరికొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఎంత నెగిటివిటీ వచ్చినా సరే తాను ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటా అని చెప్తున్నాడు జైనిల్. తనకు నచ్చినట్లు భారతీయ సాంప్రదాయ దుస్తుల్లోనే డాన్స్ చేస్తున్నానని ఇందులో తప్పేముంది అని అంటున్నాడు. మరి జైనిల్ డాన్స్కు మీరు ఫిదా అయ్యారా? కామెంట్ చేయండి.